అత్తమ్మా గుండె చీపుగా చేస్తారని తెలీదా? హైదరాబాద్ గుండె బాగుండవు ముద్దుగా గమ్ముగుండు. ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేము ముందు వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారు. సో చూడని వాళ్ళ కోసం కమెంట్ బాక్స్ లో పిన్ చేశాను. ఏ వీడియో చూడాలన్నా నేమ్స్ తో సహా ఉన్నాయి, అవి చూడండి. సో ముందు వీడియోలో హారతి చూసాం కదా, గంగా హారతి. సో గంగా హారతి చూసుకుని మేము రిటర్న్ వస్తూ ఉన్నాం. దారిలో ఇంకా మా వాళ్ళు బ్యాగులు అవి ఇవి పర్చేస్ చేసుకుని ఇక్కడ ఒక చోట రోడ్ సైడ్ ఒక ఫుడ్ దొరికింది అనమాట, ఇడ్లీలు దొరికాయి. సో అవి తీసుకుంటూ ఉన్నారు. షాపింగ్ చేసినాము, స్వామిని దర్శనం చేసుకున్నాము, దాదాపు పోయాము, హారతి హారతి తీసుకున్నాము, గంగానది హారతి. కొంచెం బాధపడినాము, తర్వాత మళ్ళీ హ్యాపీ ఆటో ఎక్కినా రూమ్ కడుతున్నాము. మక్క వాళ్ళు ముందు పోయినారు, నన్ను బాగా భజన చేస్తున్నారు. రూమ్ తాళం నా దగ్గర ఉంది, రూమ్ పోయినాక నాకు తమ్ముడే అన్ని పర్చేజ్ అయిన తర్వాత రూమ్ కి వెళ్ళేటప్పటికి 9:00 or 10:00 అయిపోయింది. అదే పద్మ రూమ్మేట్స్ అందరు తిట్టూ ఉంటారు, పద్మ దగ్గర తాళం ఉందని చెప్తూ ఉందన్నమాట. సో ఇక ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము బయలుదేరాం. అలా అన్ని ఘాట్లు చూసుకుని గంగా స్నానం చేద్దామని బయలుదేరాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 64 ఘాట్లు ఉన్నాయి. సో 64 ఘాట్లు చూడాలంటే మనం కంపల్సరీ బోట్లో వెళ్ళాలి. సో మనం ఆ ఘాట్ దగ్గరికి అయితే చేరుకున్న తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఏం జరిగిందంటే ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే ఆటో వాళ్ళని అడుగుతూ ఉన్నాం శారీస్ ఎక్కడ బాగుంటాయి ఏంటి అనేది. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క ఆటో వాళ్ళు కూడా ప్రతి బెనారస్ శారీస్ వాళ్ళ షాప్స్తో లింక్స్ ఉంటాయి. వాళ్ళ కమిషన్ కోసం వాళ్ళు ఏ షాప్ అయితే టైఅప్ చేస్తుంటారో ఆ షాప్కి మనల్ని తీసుకెళ్తారనమాట. అందువల్ల మీరు ఎప్పుడైనా బెనారస్కి వెళ్ళినప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ మీరు ముందు వాళ్ళు ఎవరైనా రెఫర్ చేసి ఆ షాప్ జెన్యూన్ బాగుంటాయి అనుకుంటేనే వెళ్ళండి. ఈ రిక్షా వాళ్ళు చెప్పిన షాప్స్కు, ఆటో వాళ్ళు చెప్పిన షాప్స్కు వెళ్ళొద్దు. సో అంతా కూడా వాళ్ళు మొత్తం కమిషన్ బేసిస్లో నడుస్తూ ఉంది అక్కడ. అందువల్ల అదే అడుగుతూ ఉన్నాను ఎక్కడ ఏ ఏరియాలో బాగుంటాయి అంటే చెప్తున్నాడు. కానీ అతను చెప్పిన దగ్గర మంచి షాప్స్ లేవు. అదేదో భువన్ సరే ఏదో చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళాం మేము. కానీ అక్కడ నాకైతే అసలు ఏం నచ్చలేదు. ఉన్న శారీస్ కూడా అన్ని చాలా రేట్లు చెప్పారన్నమాట. అందువల్లనే కేర్ఫుల్గా ఉండాలి మనం వారణాసికి వెళ్ళినప్పుడు. సో మోసాలు అయితే చాలా దగ్గరలో మోసాలు జరుగుతాయి. ఈవెన్ శారీస్లో కూడా అక్కడ 1000 రూపీస్ ఉన్న శారీ అయితే కనీసం 5 to 6000 చెప్తున్నారన్నమాట. తర్వాత మనం బార్గెయిన్ చేస్తే దాని వాల్యూ 1000 రూపీసే. సో అంత డిఫరెన్స్ ఉంది. మరి పక్క మోసం అంటే ఇక్కడే చూడాలి అనిపించింది నాకైతే. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఫిక్స్డ్ రేట్ లంగాలు ఉన్నాయేమని చూస్తే ఎక్కడా ఫిక్స్డ్ రేట్లు లేవు, అన్నీ ఇలా బార్గెయిన్ చేయాల్సిన ఇదే అన్నమాట. తర్వాత మేము అక్కడ దాకా రిక్షాలో వెళ్ళి ఇప్పుడు మనం ఆ ఘాట్కి వెళ్తూ ఉన్నాం. ఆ పర్టికులర్ ఆ ఘాట్కి వెళ్ళే దారంతా కూడా ఈ విధంగా ఉందన్నమాట. వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి. రోడ్ అంతా కూడా చాలా న్యారోగా ఉంటుంది. సో అతమ్మ ఏం చెప్పిందంటే మణికంఠ ఘాట్లోని స్నానం చేయాలి అని చెప్పి, అక్కడ స్నానం చేస్తేనే పుణ్యం వస్తుందంట. కానీ మణికంఠ ఘాట్ పక్కనే సవాలు కాలుతూ ఉంటాయి, అక్కడ వద్దు అని నేను చెప్పా. లేదు లేదు ఆ ఘాట్లోనే స్నానం చేయాలి అని చెప్పి తీసుకెళ్తూ ఉంది. నేనైతే అక్కడ నాకు చెయ్యాలనిపిస్తే చేస్తాను, నన్నైతే బలవంతం చేయొద్దు ఎవరు అని చెప్పి అన్నానమాట. సో అమ్మ అయితే ఓకే నీ ఇష్టం నువ్వు చేయాలనుకుంటే చేయలేకపోతే వద్దని చెప్పింది. అత్తమ్మ అయితే ఒప్పుకోలేదనమాట. లేదు లేదు ఇంత దూరం వచ్చి నువ్వు గంగానదిలో స్నానం చేయకుండా ఎక్కడ వెళ్తావు, ఖచ్చితంగా చేయాల్సిందే అని. కానీ అటు పక్క సవాలు కాలుతా ఇటు పక్క మునగాలంటే ఏదోలా ఉంటుంది అని చెప్పాను. లేదు ముందులాగా లేదు బాగుంది మునగచ్చు అని చెప్పారనమాట. సో మొత్తానికి మెయిన్ అంటే హార్త్ జరిగే చోటుకైతే వచ్చాం. ఇక్కడ మా వాళ్ళ ఫన్ ఎలా ఉందో మీరే చూడండి. వచ్చిందా గుణి చేయించుకుంటుందా? వచ్చిందా గుణి చేయించుకుంటుంది తెలీదా? ఈవేంత నేను నిజంగా మగాయిని అనుకోని ఈవేంత పోయా ఆ నిల్చుకొని ఉందే సగం పట్టుపురు చూసి
ఈమె అంత పోయి విజయ కార్ నిల్చుకోండి గుండు చూస్తా అనుకోండి. ఐదు రూపాయలు గుండుకా అదే ఐదు ఐదు పిలుస్తున్నాడా అనుష అత్తమ్మా గుండెని చీపుగా చేస్తారని తెలీదా? తెలీదు. ఐదు రూపాయలు గుండా చేస్తా ఏ బాగుండ ముద్దుగా గమ్ముగుండు అరగండి నీకైతే 2.5 రూపాయలు నీకు బాగుండవు ఇప్పుడు వద్దు 2.5 రూపాయలు గుండు అయ్యా ఇంకెంత 2 రూపాయలు 2 రూపాయలు ఏమో మళ్ళీ వచ్చామో రామ తీపించుకుంటా వచ్చి రెండు బాటిల్ తీసుకోండి రెండు వస్తుంది కిట్నా కూర్చునే దానికి ఎంత ఉంటుందో అంత కూర్చోండి మీరేం అడ్జస్ట్ చేసి కూర్చోండి ఫ్రీగా కూర్చోండి ఇంకో బోటు మాట్లాడతా అవి కిత్నాయ్ ఓకే ఓ పెద్దమే గబర్ పండి ఎక్కమ్మా ఎక్కండి ఎక్కండి గుండు ఒకసారి హాయ్ చెప్పు ఫ్రెష్గా మా మా అదే పద ఎక్కువ ప్రాబ్లం నేను ఉండా కదా పట్టుకుంటా ఇంకెవరున్నారా పాడా ఇంకెవరున్నారాడా వాళ్ళు వాడు పట్టుకొని ఎక్కించు అందరు చూడండి ఒకసారి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు మీకు అన్ని ఘాట్లు నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఒక్కొక్క ఘాట్గా. సో 64 ఘాట్లు ఉన్నాయి కానీ 64 ఘాట్లు మాకు చూపించలేదు అలా చెప్పారు కానీ ఒక 30-34 ఘాట్లు ఏమో చూసినట్లు ప్రతి ఒక్క ఘాటు కూడా చెప్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళారనమాట. సో దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ గుండుల కథ ఏంటంటే మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే చాలు వచ్చి ఎత్తి నీళ్ళు చెల్లేస్తున్నారు అనమాట గుండు గుండు అంట. సో అలా మాలో ఉన్న ఒక ఆంటీ అయితే అలా చేయించుకుందనమాట ఇంకేం చేద్దాం అని వచ్చి నెత్తి నీళ్లు చల్లాడు ఇంకెందుకురా చేసుకోరా అని చెప్పాను అని అంటూ ఉంటే నిజంగా దాన్ని చెప్పి చెప్పి మా వాళ్ళు నవ్వుకుంటూనే ఉన్నారు. ఇక్కడ అక్కడ వెళ్ళే వాళ్ళు ఎవరైనా జడ పెద్దదిగా ఉంటే ఇంకా మనం వదలరు అనమాట 5 రూపాయల గుండు 5 రూపాయల గుండు అంటూ మన వెనకాల తిరుగుతూ ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళు అయితే సరేలే మంచిగా కాశీలో గుండు చేసుకోవడం మంచిదే కదా అని చెప్పి ఒప్పుకునేస్తారని వాళ్ళ ఇదనమాట. తర్వాత వాళ్ళు ఆ ఇంటికి అమ్ముకోవడానికి వాళ్ళు అలా 5 రూపాయలు 10 రూపాయలు అలా అంటూ ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అదే విధంగా ఇప్పుడు మనం ఫస్ట్ లాస్ట్ కు వెళ్ళిపోయి అక్కడ నుంచి ఒక్కొక్క కార్డ్ చూసుకుంటూ వచ్చేద్దాం. థ్యాంక్ యూ.